వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి కార్పొరేట్ వ్యవసాయ చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత రైతు సమన్వయ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో గత 13 రోజులుగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 13 రోజులుగా నిరసన కార్యక్రమాలు, ఆందోళన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద ఏమాత్రం కనికరం లేకుండా కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా చట్టాలను తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టాన్ని తీసుకొచ్చి రైతులను భూమి నుండి వేరేయడానికి కుట్ర పన్నుతున్నది. ఈ కుట్రను వ్యతిరేకిస్తూ ఉత్తరాది రాష్ట్రాల నుంచి సుమారు 96,000 ట్రాక్టర్ల ద్వారా 10 కోట్ల మంది వరకు ఇప్పుడు ఈ ధర్నా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన మన రాష్ట్రం నుంచి కూడా నిన్న నుంచి ఈరోజుకి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలపడం శుభ పరిణామమే. అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంచేలి ఇప్పటి వరకు రైతాంగం మీద శ్రద్ధ పెట్టినట్టు ఇంకా బాగుండేదని మాకున్నటువంటి అభిప్రాయం. ఈరోజు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ బంద్కు రైతు సంఘాలు ఇచ్చినటువంటి భారత్ బంద్కు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రైతాంగాన్ని ఆదుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా మనగడిన పరిస్థితి లేదు, తక్షణం రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని కొత్త రైతు చట్టాలను మాఫీ చేసి రైతులకు పంటల గిట్టుబాటు ధరలు కల్పించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని 180% ఉన్న చిన్న సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.